హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మీరు చూస్తున్న తమిళ క్రెట్టే పత్తి ధర లేక రోడ్డెక్కిన రైతులు సీజన్ ప్రారంభంలో పదివేలు ఉన్న పత్తి ధర మన పత్తి అమ్ముదామనే టయానికి ఏడు వేల రూపాయల నుంచి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంది దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ధర తగ్గడంతో జీర్ణించుకోలేక రైతులు రోడ్డెక్కారు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్లో జరిగిన సంఘటన ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఈరోజు అంటే ముప్పై ఒకటో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు నాడు న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఇంకా వివరాల్లో వెళ్దాం రోజు రోజుకు తగ్గుతున్న పత్తి ధరలు ధర పెరుగుతుందేమో ఆశతో రైతుల ఇళ్లలో ఇప్పటికీ పత్తి నిల్వ చేసుకొని ఉన్నారు ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల్లో పండించిన పత్తికి మద్దతు ధర దక్కని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు వానకాలం సాగు ప్రారంభంలో అధిక వర్షాలకు పంటలు కొట్టుకుపోయాయి వారం రోజుల పైగా మొక్కలు నీటిలో ఉండడంతో ఎదుగుదల లోపించి లోపించింది చిడ పురుగు వ్యాపించి ఈసారి దిగుబడి తీవ్ర ప్రభావం పడింది ధర రోజు రోజుకు పడిపోవడంతో రైతులకు కంటి మీద కునుకు ఉండడం లేదు సీజన్ ప్రారంభంలో పత్తి ధర పదివేల వరకు ఉన్న ధర ఏకంగా మూడు వేల నుంచి నాలుగు వేలు తగ్గడానికి కర్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రోడ్డెక్కారు ఈ సంవత్సరం సిసిఐ కొనుగోలు లేకపోవడంతో వ్యాపారులు చేసిందే ధర అన్నట్లుగా పరిస్థితి తయారైంది ధర పెరుగుతుందేమోనన్న పత్తిని ఇంట్లోనే కొందరు చేన్లో నిల్వ చేసుకున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మహారాష్ట్ర పలు ప్రాంతాల సమీపంలో ఉంటాయి ఇక్కడ ఏడు వేల వరకు ధర ఉండగా అక్కడ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అధికంగా ధర రావడంతో కర్షకులు వాహనాల్లో మహారాష్ట్రకు తరలించి పంట విక్రయిస్తున్నారు రోడ్డెక్కిన రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా నలభై నుంచి నలభై ఐదు లక్షల క్వింటాల దిగుబడి వస్తుంది ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల క్వింటాలు కొనుగోలు చేశారు అత్యధికంగా పత్తి అన్నదాతల ఇళ్లలో నిల్వ ఉంది ఈ సంవత్సరం కొనుగోలు ప్రారంభం సమయంలో పత్తి ధర తొమ్మిది పై చిలుకు ఉండడంతో అన్నదాతలు ఆశ చిగురించాయి క్రమంగా చేలోపత్తి పత్తి రైతులు ఇంటికి తెచ్చి విక్రయిద్దామనే తరుణంలో ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రెండు వందల వరకు చేరింది ఒకేసారి పదహైదు వందల నుంచి రెండు వేలు తగ్గడంతో కర్షకుల ఆశలు ఆవిరయ్యాయి కడుపు మండిన రైతులు శుక్రవారం వేలాది మంది కుమరంభీం జిల్లా కేంద్రంలో రోడ్డెక్కిన ఆందోళన చేశారు కొందరు ఇళ్లలో స్థలం లేక పంట పొలాల్లోనే తార్పలీన్లు కప్పి పత్తి నిల్వ చేశారు చిన్నపాటి వర్షం పడిన పత్తి తడిచిపోయే ప్రమాదం ఉంది జాడలేని సిసిఐ రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో సిసిఐ వాణిజ్య కొనుగోలు సిద్ధం కావడంతో మద్దతు ధర లభిస్తుందని అన్నదాతలు అనుకున్నారు సీసీఐ ఏడు వేల ఐదు వందల ధర ప్రకటించడంతో విక్రయించడానికి రైతులు ఎవరూ ముందుకు రాలేదు ఇక కుమరం భీం మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో సీసీఐ కొనుగోళ్లు ఊపే ఊసేలేదు ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మిల్లుల్లో సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నారనేది ఆరోపణలు గుప్పుమంటున్నాయి గత్యంతరం లేక కర్షకులు వ్యాపారులు చెప్పిన ధరకే పత్తి అమ్మేసి నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది పెట్టుబడి దక్కే పరిస్థితి లేదు ఒక రైతు ఆవేదన చూద్దాం ఐదు ఎకరాల పత్తిని సాగు చేశాను ప్రస్తుతం ఐదు క్వింటాల వరకు పత్తిని తీశాను ఇంకా కొంత తీయాల్సి ఉంది ఎకరాకు ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టాను ఇప్పటి ధర ప్రకారం యాభై వేలకు మించి వచ్చే అవకాశం లేదు పెట్టుబడి లక్ష వరకు అయ్యింది ఇంకొక రైతు అసిఫాబాద్కి చెందిన ప్రభాకర్ అనే రైతు ఆవేదన పత్తిని తీసిన మద్దతు ధర లేకపోవడంతోనే చేనుల్లో ఇంట్లోనూ నిల్వ ఉంచాం బయటకు విక్రయిద్దామంటే గిట్టుబాటు ధర కాక ఇంటి దగ్గర ఉంచుకుందామంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని ఆందోళనలో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇలాగే రోజువారీ ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ